హాజీపూర్ వరుస హత్యల కేసులో సంచలన తీర్పు వెల్లడించింది నల్గొండ ప్రత్యేక ఫోక్సో కోర్టు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సైకో కిల్లర్ మర్రి శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష ఖరారు చేసింది. గత జనవరి 27నే తీర్పు వస్తుందని అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల కేసును ఇవాల్టికి వాయిదా వేసిన కోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ఆ మధ్య వరంగల్ కేసు, తర్వాత దిశ కేసు, మొన్న సమత కేసు, ఇవాళ హాజీపూర్ కేసులో దోషులకు ఉరిశిక్షలు వేయడంపై మెజారిటీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అలాంటి కామాంధులకు ఉరే సరైన శిక్ష అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష ఖరారు చేసింది నల్గొండ ప్రత్యేక కోర్టు, తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? హాజీపూర్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, ఘటనల హత్యలో నిందితుడు శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధించింది కోర్టు, దీనికి సంబంధించి కోర్టు తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి లిఫ్ట్ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య చేసి బావిలో పూడ్చిపెట్టాడు. శ్రావణి, మనీష, కల్పనలు చంపినట్లు పోలీసులు గుర్తించారు. గతేడాది ఏప్రిల్ 25న హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు వ్యవసాయ బావి వద్ద ఆ బాలిక స్కూల్ బ్యాగ్ను గుర్తించారు. దీంతో శ్రీనివాసరెడ్డి దారుణాలు వెలుగులోకొచ్చాయి. పోలీసులు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అదే గ్రామానికి చెందిన మనీషాతో పాటు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పన్ను సైతం అత్యాచారం చేసి చంపినట్లుగా తేలింది. అతనిచ్చిన సమాచారంతోనే బావిలో తవ్వకాలు జరిపి ఆ ఇద్దరు బాలికల అస్థికలు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.